మాకి మెయిన్ గా అల్లు గారిని చీఫ్ గెస్ట్ గా చేశారని కూడా వస్తుంది రూమర్స్. అల్లు అర్జున్ గారు అండి, ఆల్మోస్ట్ టాక్స్ జరుగుతున్నాయి, ఇన్వైట్ చేశారు. అంటే టాప్ హీరోస్ ఏంటంటే వాళ్ళు మీకు తెలియదే ఉంది, వాళ్ళ బిజీ స్కెడ్యూల్స్ చాలా ఉంటాయి. కానీ ఎంతైనా గామా అంటే అందరికీ ఒక మంచి కార్నర్ ఉంది, డెఫినెట్గా వాళ్ళు రావచ్చు, ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నాం అందరూ అనమాట. వస్తే మటుకు చాలా ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళుతుంది. అంత అటువంటి హీరోస్ అందరూ వచ్చారు అనుకోండి, గామా నెక్స్ట్ లెవెల్, ఫ్యూచర్లో ఇంకా గొప్ప స్థాయికి వెళ్ళడానికి బాగుంటుంది. అంటే లాస్ట్ టైం పిలిచిన వాళ్ళు అందరూ వచ్చారే, ఏదో బాహుబలి టీం వచ్చింది, కృష్ణరాజు గారు వచ్చారు, కే విశ్వనాథ్ గారు వచ్చారు, ఎటువంటి వైభవం అంటే. అలాగే నెక్స్ట్ గామాస్ కూడా ఆ లెవెల్లో జరగాలని మా కోరిక. సార్ అంటే ఇప్పుడు రామచంద్ర గారిని కూడా పిలవచ్చు కదా, ఆయన గ్లోబల్ స్టార్ కదా. అంటే పిలవడానికి ఒకరు కాళ్ళు వీళ్ళు కాదు, అందరూ టాప్ హీరోస్ అందరు కావాలి మాకు, అందరినీ పిలుస్తున్నాం. వాళ్ళు వీళ్ళు బట్టి వస్తారు, ఏం చేయడం. మాకు రామచరణ్ కావాలి, జూనియర్ కావాలి, మహేష్ బాబు కావాలి, అందరూ కావాలి. బట్ వాళ్ళందరూ ఒక చిన్న ఒక దృష్టి ఇలా పెడితే, ఓహో మన తెలుగు వాళ్ళకి జరుగుతున్న ప్రెస్టీజియస్ అవార్డు కదా అది, దుబాయ్ నగరంలో మనం వెళితే బాగుంటుంది, అందరికి ఎంకరేజింగ్గా ఉంటుందని వాళ్ళు ఒక్కసారి చిన్న కొద్దిగా ఆలోచిస్తే చాలు, గామా అవార్డ్స్ వేరే రేంజ్కి వెళ్తుంది. అంటే నాకు గామాకి ఎటువంటి సంబంధం లేదండి, బట్ నేను యాజ్ ఎ చైర్మన్గా నాకు ఇచ్చిన బాధ్యతని, ఇండస్ట్రీలో ఒక సీనియర్ పొజిషన్ కాబట్టి ఆ ఒక చనువుతో అందరిని అడుగుతున్నాను. అంటే మా కేసరి గారు ఆయన రాలేదు, దుబాయ్ నుండి రాలేదు పాప, ఆయన తరఫున కంప్లీట్ నేను మాట్లాడుతాను మీతోటి, నేను హామీ కూడా ఇచ్చేస్తున్నాను మీకు అని. అంటే ద వే ఆఫ్ ట్రీట్మెంట్ కానీ, ఫారిన్ కంట్రీస్లో ఇంతమందిని తీసుకునేలాగా ట్రీట్ చేయడం అనేది రాయల్ ట్రీట్మెంట్, ఎవరికి ఎటువంటి కొరత ఉండదు, అటువంటి ట్రీట్మెంట్ చేసేవారు, నేను చూశాను, నన్ను కళ్ళారు చూసాం. సో అదే అనమాట, అందరూ రావాలి, ఆల్ టాలీవుడ్ హీరోస్ అందరూ వస్తే ఈ కార్యక్రమం మన తెలుగు వాళ్ళకి ప్రపంచ స్థాయిలో మిగిలిపోతుంది. ఓకే సార్, హాయ్ సార్, దిస్ ఇస్ సాయి చరణ్. అడగాలి గారు పాలిటిక్స్లో బిజీగా ఉన్నారు. ఓకే సార్, ఇంకొక విషయానికి ఓజీ September 27th రిలీజ్ వరల్డ్ వైడ్గా రిలీజ్ అవుతుంది చెప్పారు సార్. ఏప్రిల్లో ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే మా షూటింగ్ జాయిన్ అవుతున్నారు, ఫినిష్ అయిపోయిన వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ ఫినిష్ చేసి September 27th రిలీజ్ చేస్తున్నాం. 20 డేస్ అండి.